ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి నమస్కారం ఉమాశంకరి గారు సిరి చాలా వరకు అందరూ కూడా నువ్వు ఏదైతే అనుకుంటావో అది సాధించగలవు అని చెప్తూ ఉంటారు అలా కాకుండా అఫర్మేషన్ విజువలైజేషన్ చేసుకున్నా నువ్వు ఏదైతే అనుకున్నావో అది సక్సెస్ అవుతుంది అంటూ ఉంటారు బట్ అయినా కొన్ని కొన్నిసార్లు మనము అఫర్మేషన్ చేసినా కూడా రిజల్ట్ రాదు మరి ఆ రిజల్ట్ రావాలి అంటే మనం ఏం చేయాలి రిజల్ట్ రావాలి అని అంటే మన ఎనర్జీని పెంచుకోవాలి ఏ విధంగా నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను యూర్ ఫీలింగ్ సో డల్ కొంచెం డల్గా ఫేస్ ఉంది కదా కొంచెం ఎనర్జీ కావాలి సో ఎనర్జీ బూస్టప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా ఆ ఎనర్జీని పెంచుకోవడానికి మనం ఎఫర్మేషన్స్ చెప్పచ్చు కంటిన్యూస్గా చాంట్ చేయొచ్చు అంటే ఈ కంటిన్యూస్ చాంటింగ్ వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఫోకస్ అంతా కూడా దాని మీదనే ఉంటుంది ఆ ఫోకస్ అంతా దాని మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ ఎనర్జీ పెంచుకోవటానికి నేను ఒక చిన్న వర్డ్ చెప్తాను ఆరా కార ఓకే కంటిన్యూస్ చాంటింగ్ ఆఫ్ ఆరా ఈ ఆరా కరా అనేది ఆరా కార ఇది ఏమవుతుందంటే ఎనర్జీ కావాలి అని అంటే మన యొక్క మణిపూర చక్ర బాగా యాక్టివేట్ అవ్వాలి ఫైర్ అనమాట అది ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఫైర్ ఉందనుకోండి ఫైర్ని ఇంకా వేడి వేడి ఎక్కువ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము దాంట్లో కొంత సబ్స్ట్యూషన్ వేస్తూ ఉంటాం అంటే ఫైర్ ఇంకా పైకి రావడానికి ఎనర్జీ పెరగడానికి ఇంకా వేడి రావడం కోసం మనం ఒక రెండు పుల్లలు తీసుకెళ్ళి వేయడమో లేకపోతే కొంచెం కిరోసిన్ వేయడమో గ్యాస్ ఇచ్చేయడమో చేస్తూ ఉంటాం అలాగే మనిషిలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ మన యొక్క నేవెల్ పాయింట్ దగ్గర ఉంటుంది సో ఆ నేవెల్ పాయింట్ దగ్గర నుంచి ఎనర్జీ బూస్ట్ అవ్వాలి అని అంటే ఆరా కార సో మీరు కంటిన్యూస్గా ఒక లెవెన్ టైమ్స్ షాన్ చేయండి మీకే తెలుస్తుంది అని ఎనర్జీ ఆరా కార ఆరా కార ఆరా కార ఆరా కార ఆరా కార ఆరా ఆరా కార ఆరా ఆరాకార ఆరా కార ఆరా సో ఛాన్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇఫ్ యూ కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి మీరు చేశారనుకోండి ఏమవుతుందంటే తెలియనటువంటి ఒక ఎనర్జీ మీకు బూస్టప్ అవుతూ ఉంటుంది పాజిటివ్ సెల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎప్పుడైతే మనము మనలో ఉన్నటువంటి ఎనర్జీ డౌన్ అవుతుంది అని అనుకున్నప్పుడు కానీ మనం ఎనర్జీని మనకి కావాల్సిన దాన్ని పొందడానికి ఎనర్జీ కావాలి మనకి ఇంకా ఎనర్జీ కావాలి అని అనుకున్నప్పుడు దీనిని ఛాన్ చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు మనం అంటే థౌజండ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఛాన్ చేయాలి థౌజండ్ అండ్ ఎయిట్ అండ్ ఎయిట్ టైమ్స్ ఓకే ఇలా ఇలానే ఆరా కారా ఆరా కారా ఆరా కారా సో కంటిన్యూస్గా మీరు ఛాన్ చేసినప్పుడు దాని మీద ఫోకస్ ఉంటుంది సో ఇంటర్నల్ ఎనర్జీని ఎక్స్టర్నల్ ఎనర్జీకి మీరు లింక్ చేస్తున్నారనమాట ఇక్కడున్న ఎనర్జీని యూనివర్సల్ ఎనర్జీతో మీరు లింక్ చేయడానికి ఈ సౌండ్ని ఉపయోగిస్తారు ఓకే సౌండ్స్ క్రియేట్ ఎనర్జీ ఎస్ కదా మనకు తెలిసిందే అది ఇట్ ఈస్ ఎ వైబ్రేషన్ వైబ్రేషన్ వల్ల డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఎనర్జీ క్రియేట్ అవుతుంది సో అదే సైన్స్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట ఆరా కారా అని మనం ఎంత ఎక్కువగా ఛాన్స్ చేస్తాము రీసెంట్గా కూడా కావడి ఏమైందంటే వాళ్ళ బాబు గురించి ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది షీ యూజ్ టు చాన్ ద సేమ్ థింగ్ సో గా షీ గాట్ ద రిజల్ట్ అంతకుముందు ఆమెడికే ఒక హౌస్ కొనుక్కోవడానికి ఇదే ప్రాసెస్ని ఆమె యూస్ చేశారు అప్పుడు కూడా తనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది చాలా మందికి ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అనమాట ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనిషి ఖచ్చితంగా దాని అను తను అనుకున్న దానిని తను రీచ్ అవ్వగలుగుతాడు సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ చాంటింగ్ వర్డ్ చెప్పాలంటే స్విచ్ వోర్డ్గా కూడా మనం ఉపయోగించవచ్చు అంటే మనకి యూనివర్సల్ ఎనర్జీకి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఈ స్విచ్ బోర్డ్తో కనెక్ట్ చేయొచ్చు అంటే ఒక కనెక్టివిటీ యూనివర్సల్ ఎనర్జీకి మనలో ఎనర్జీని కనెక్టివిటీ చేసేటటువంటి ఒక స్విచ్ బోర్డ్ ఆరా కరా నేను కంటిన్యూస్గా ఛాన్ చేస్తే ఖచ్చితంగా ఎనర్జీ బూస్ట్ అవుతుంది అండ్ అలాగే చాలామంది కూడా మనీ కావాలి అనుకుంటూ సో మరి మనీకి అఫర్మేషన్స్ ఉన్నాయా మేడం ఉంటే అవి ఏంటి మనీ బ్లాక్ అవుతూ ఉంటుంది చాలామందికి ఇవ్వాలి అనుకున్న టైంకి ఇవ్వలేకపోతూ ఉంటారు ఇవ్వలేకపోతూ ఉంటాము కానీ వాళ్ళకి మాట ఇచ్చేస్తూ ఉంటాం రేపు ఇచ్చేస్తానే ఏమనుకోద్దు ఇవాళ ఇంకా అమౌంట్ రాలేదు లేకపోతే రేపు మా ఫ్రెండ్ ఇస్తాడు ఖచ్చితంగా ఇచ్చేస్తానే లింక్ చేస్తూ ఉంటాం బట్ దట్ ఈస్ రాంగ్ దానికి కూడా ఎనర్జీని ఈ వర్డ్ స్విచ్ వర్డ్తో చేసి యూజ్ చేసి తర్వాత ఒక ఎఫర్మేషన్ నేను డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు సరైన అవకాశ మార్గాన్ని కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత నేను పొందిన డబ్బుకి కృతజ్ఞత అని చెప్పినట్లయితే ఏదో ఒక మార్గంలో డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆర్ రెడీ టు గివ్ ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావు నేను ఎక్కడ వాళ్ళ నుంచి స్కిప్ అవ్వట్లేదు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు కాబట్టి యూనివర్స్ నిన్ను నమ్ముతుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తుంది అనమాట ఏదో ఒక అవకాశం రూపంలో నీకు అది నీ ముందు పెడుతుంది అనమాట కానీ దేనికోసం అనుకున్నారో దానిని కరెక్ట్గా దానికే సద్వినియోగపరచుకోవాలి అలా చేసినప్పుడు కూడా డబ్బు కరెక్ట్ ఖచ్చితంగా వస్తుంది నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు నాకు దీనికి కావాల్సిన డబ్బును అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత ఎస్ ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నేను దేనికి అనుకున్నాను ఆ డబ్బు దానికే పెట్టాలి వేరే దానికి నేను మళ్ళీ యూజ్ చేయను దేనికోసం నేను యూనివర్స్ని అడిగాను దానికోసమే ఖర్చు పెడతాను దానికోసమే ఖచ్చితంగా ఇస్తుంది నేను దానికోసం ఖర్చు పెట్టినప్పుడు నాకు వేరే దానికి కావాల్సింది మళ్ళీ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట ఇస్తుంది అనే నమ్మకం ఉండాలి డబ్బు వస్తుంది అని డబ్బు మీద గౌరవం ఉండాలి డబ్బు మీద ప్రేమ ఉండాలి డబ్బు అనేది ఒక శక్తి సో ఖచ్చితంగా ఆ ఎనర్జీని మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట అండ్ అలాగే చాలామంది కూడా మెడిటేషన్ చేయాలి అనుకుంటారు చేయలేకపోతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా అవ్వచ్చు మేడం ఎవ్రీ టైం మనకి మండలం క్లాసెస్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేస్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ టైం మనం ఏం చేస్తామంటే సిక్స్ డేస్ సిక్స్ చక్రాస్ గురించి చెప్తూ ఉంటాం కానీ ఈసారి కొంచెం ప్యాటర్న్ మార్చాలి అని అనుకున్నాను చక్రాస్ హీలప్ చేసుకున్నా అంటే చక్రాన్ని యాక్టివేట్ ఎనర్జీని ఇచ్చేటప్పుడు టూ డేస్ ఎనర్జీ ఇస్తూ థర్డ్ డే ఎనర్జీ పెరుగుతుందా లేదా ఎక్కడైనా బ్లాక్ అవుతుందా ఆ బ్లాక్ని హీల్ చేసుకుని థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ఫిఫ్త్ డే అండ్ సిక్స్త్ డే ఎగైన్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ ఎక్కడైతే మనం డౌన్ అవుతున్నామో అక్కడ ఇంకొంచెం ఎనర్జీని ఏ విధంగా మనం చేస్తే ఎనర్జీ బూస్టప్ అవుతుందో అది క్లియర్ చేసుకుని మళ్ళీ ఎనర్జీని పెంచుకోవాలి అనేటటువంటి ఈసారి మండలంలో సంకల్పం అది ఈ క్లాసెస్ ఎప్పుడు మేడం ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది జాయిన్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని అప్రోచ్ కెన్ గివ్ ద టోటల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్